ఉపదేశామృతము మొదటి శ్లోకము. వాచో వేగం మనసః క్రోధవేగం జిహ్వావేగం ఉదరోపస్థవేగం ఏతాన్ వేగాన్ యో విషహేత ధీరః సర్వాం అపి మాం పృథివీం ససిష్యాత్. అనువాదము. ఆత్మ సంయమనము అనగా ఇంద్రియ నిగ్రహము గల ఏ వ్యక్తి అయినా వాక్కు అనగా మాటల యొక్క వేగాన్ని, మనసు యొక్క కోరికలను, కోపమును నియంత్రించి మరియు నాలుక యొక్క వేగాన్ని, కడుపు మరియు మర్మావయవములను నియంత్రించగలడో అట్టి వ్యక్తి ప్రపంచంలోని ప్రజలందరినీ తన శిష్యులుగా చేసుకొనగలడు. రెండవ శ్లోకము. అత్యాహారః ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహః జనసంగశ్చ లౌల్యం చ షడ్భిర్భక్తిర్వినశ్యతి. అనువాదము. ఈ క్రింది పేర్కొనబోయే ఆరు కార్యాలలో ఎక్కువగా నిమగ్నమైతే భగవత్సేవ అనగా భక్తి నశిస్తుంది. ఒకటి, అవసరమైన దానికంటే ఎక్కువ తినడం, లేక అవసరమైన దానికంటే ఎక్కువగా ధనాన్ని కూడబెట్టడం. రెండు, పొందడానికి సఖ్యం కాని భౌతిక వస్తువుల కోసం ఎక్కువగా శ్రమ పడడం. మూడు, లౌకిక విషయాలను గురించి అనవసరంగా మాట్లాడడం. నాలుగు, ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం కాక కేవలం అనుసరించడం కోసమే శాస్త్ర విధులను ఆచరించడం, లేక విద్యుక్తములైన నియమ నిబంధనలను విడిచిపెట్టి స్వతంత్రంగా అంటే ఇష్టం వచ్చినట్లు వర్తించడం. ఐదు, కృష్ణ చైతన్యం పట్ల ఆసక్తి లేక భౌతిక విషయాసక్తి గల వారితో సహవాసం చేయడం. ఆరు, ప్రాపంచిక లాభాల పట్ల పేరాసను కలిగి ఉండడం. మూడవ శ్లోకము. ఉత్సాహాన్నిశ్చయాత్ ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగాత్ సతో వృత్తే షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. అనువాదం. శుద్ధమైన భక్తియుక్త సేవ చేయడానికి అనుకూల పరిస్థితులు ఆరున్నాయి. ఒకటి, ఉత్సాహంగా ఉండడం. రెండు, విశ్వాసంతో యత్నించడం. మూడు, శాంతంగా అనగా ఓర్పుతో ఉండడం. నాలుగు, శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం శ్రీకృష్ణుని గురించి వినటం, నామాన్ని ఉచ్చరించడం, ఆయనను స్మరించడం వంటి నియమములను అనుసరించి పనిచేయటం. ఐదు, భక్తులు కాని వారి సాంగత్యాన్ని విడిచిపెట్టడం. ఆరు, పూర్వాచార్యుల అడుగుజాడలను అనుసరించడం. ఇవి శుద్ధ భక్తియుక్త సేవకు సంపూర్ణ విజయాన్ని తప్పక సమకూరుస్తాయి. నాలుగవ శ్లోకం. దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యమఖ్యాతి పృచ్ఛతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతి లక్షణం. అనువాదము. కానుకలివ్వటం, ఇచ్చినప్పుడు పుచ్చుకోవడం, విశ్వాసంతో మనోభావాలను వ్యక్తపరచడం, విశ్వాసంతో సమాధానాలను అడగడం, ప్రసాదాన్ని గ్రహించటం, ప్రసాదాన్ని ఇవ్వటం అనేవి భక్తులు ఒకరితో ఒకరు పంచుకునే ఆరు ప్రేమైక లక్షణాలు. ఐదవ శ్లోకము. కృష్ణేతి యస్య గిరితం మనసాత్రియేత దీక్షాస్తి చేత్ ప్రణతిభిశ్చ భజంతమీశం శుశ్రూషయ భజన విఘ్నమనన్యమన్య నిందాది శూన్య హృదమీప్సిత సంగలబ్ధ్యా. అనువాదం. శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామాన్ని జపించే భక్తుణ్ణి మానవుడు మనస్సులో ఆదరించాలి. ఆధ్యాత్మిక దీక్ష పొంది విగ్రహారాధనలో నిమగ్నుడైన భక్తునికి ప్రణామాలను అర్పించాలి. అచంచలమైన భక్తియుక్త సేవలో అభివృద్ధిని సాధించినవాడు ఇతరులను విమర్శించి నిందించని హృదయం గల శుద్ధ భక్తునితో సాంగత్యం చేస్తూ అతనిని శ్రద్ధతో సేవించాలి.
ఆరవ శ్లోకము. దృష్టైః స్వభావజనితైర్వపుషశ్చ దోషైర్ న ప్రాకృతత్వమిహ భక్తజనస్య పశ్యేత్ గంగాం భసాం న ఖలు బుద్భుత ఫేన పంకై బ్రహ్మద్రవత్వమపగచ్చతి నీరధర్మైః. అనువాదము. మూల కృష్ణ భక్తి భావస్థితిలో నెలకొనిన వాడై విశుద్ధ భక్తుడు దేహాత్మ బుద్ధిరహితునిగా ఉంటాడు. అటువంటి భక్తుడిని భౌతిక దృష్టితో చూడరాదు. నిజానికి భక్తుని హీనకుల జన్మను, చెడ్డ దేహ ఛాయను, వికృత రూపాన్ని లేదా రోగగ్రస్తమైన దుర్బలమైన దేహాన్ని పట్టించుకోకూడదు. సాధారణ దృష్టిలో అటువంటి అసంపూర్ణతలు విశుద్ధ భక్తుని దేహంలో ప్రస్ఫుటంగా కనిపించవచ్చును. కానీ అటువంటి బాహ్యమైన దోషాలు ఉన్నప్పటికీ విశుద్ధ భక్తుని దేహము కలుషితము కాదు. వర్షాకాలంలో నీటి బుడగలతోనూ నురుగుతోనూ మట్టితోనూ నిండి ఉండే గంగాజలముతో దీనిని పోల్చవచ్చును. గంగాజలము ఎన్నడూను కలుషితము కాదు. ఆధ్యాత్మిక అవగాహనలో అగ్రసరులైన వారు జలస్థితిని పట్టించుకోకుండా గంగానదిలో స్నానం చేస్తారు. 7వ శ్లోకం. స్యాత్ కృష్ణ నామ చరితాది సితాప్య విద్యా పిత్తోపతప్తరసనస్య నరోచికాను కింత్వాదరాదను దినం ఖలు సైవ జుష్ట స్వాద్వీక్రమాద్ భవతి తద్గదమూలహంత్రీ. అనువాదము. శ్రీకృష్ణుని నామము, చరితము, లీలలు, కర్మలు అన్నీ కూడా పటికబెల్లంలాగా అతి మధురములు. అవిద్య అనే కామెర్ల వ్యాధికి గురి అయిన వాని నాలుక మధురమైనదేదియూ రుచి చూడలేనప్పటికీ ఈ మధురమైన నామములను ప్రతిరోజు ఆదరముతో కీర్తించినంత మాత్రమున సహజమైన రుచి నాలుకకు కలగడం, అతని వ్యాధి క్రమక్రమంగా సమూలంగా నశించపోవడము ఎంతటి అద్భుతము. 8వ శ్లోకము. తన్నామ రూప చరితాది సుకీర్తనాను స్మృత్యో క్రమేణ రసనామ నసీ నియోజ్య తిష్టన్ వ్రజే తదనురాగి జనానుగామీ కాలం నయేత్ అఖిలం ఇత్యుపదేశ సారం. అనువాదం. భగవంతుని దివ్యనామాన్ని, దివ్యరూపాన్ని, గుణాలను, నిత్యలీలలను చక్కగా జపించడములో, స్మరించడములో మనుజుడు తన పూర్తి సమయాన్ని, అంటే రోజుకు 24 గంటలను ఉపయోగించి ఆ ప్రకారం తన నాలుకను, మనస్సును క్రమక్రమంగా నియుక్తం చేయాలి అనటం ఉపదేశ సారం. ఈ ప్రకారంగా అతడు వ్రజములో అనగా గోలోక బృందావనములో నివసిస్తూ భక్తుల నిర్దేశంలో కృష్ణుడిని సేవించాలి. భక్తియోగ అనురాగులైన కృష్ణప్రియ భక్తుల అడుగుజాడలను అతడు తప్పక అనుసరించాలి. 9వ శ్లోకం. వైకుంఠాచనితు వరామధుపురీ తత్రాపి రాసోత్సవాత్ బృందారణ్యముదార పాణి రమణా తత్రాపి గోవర్ధనః రాధాకుండమిహాపి గోకులపతి ప్రేమామృతప్లావనా కుర్యాదస్య విరాజతో గిరితటే సేవాం వివేకీనకః. అనువాదము. శ్రీకృష్ణుని జన్మస్థానము కనుక మధురానగరము వైకుంఠము కన్నను శ్రేష్టమైనది. శ్రీకృష్ణుని రాసలీలల కారణంగా దివ్య బృందారణ్యము మధురాపురి కన్నను శ్రేష్టము. శ్రీకృష్ణుని దివ్య కరముచే ఎత్తబడినది
ఆ దేవదేవుని పలు ప్రేమమయ లీలలకు స్థానముగానైనది కనుక గోవర్ధన పర్వతము బృందారణ్యము కన్నను శ్రేష్టమైనది. ఇక గోకులపతి అయిన శ్రీకృష్ణుని ప్రేమామృతంతో పొంగి పొరలినట్టి శ్రీరాధాకుండము అన్నిటికీ మించి శ్రేష్టమైనది. అయినచో గోవర్ధన పర్వత తటము చెంత ఉన్నట్టి దివ్యమైన రాధాకుండమును ఏ వివేకవంతుడు సేవింపన అభిలషింపడు. 10వ శ్లోకము. కర్మిభ్యః పరితో హరి ప్రియతమా వ్యక్తిం యయుజ్ఞానినః తేభ్యో జ్ఞాన విముక్త భక్తి పరమా ప్రేమైక నిష్ణాస్తతః తేభ్యస్తః పశుపాల పంకజదృశః తాభ్యోపి సారాధికా ప్రేష్టా తద్వదీయం తదీయ సరసీ తాం నాశ్రయేత్ కః కృతీ. అనువాదము: వివిధ రకాలైన కామ్య కర్మ రతులలో జీవితము యొక్క ఉన్నత విలువల జ్ఞానాన్ని పొందినవాడు దేవదేవుడగు హరిచే అనుగ్రహింపబడతాడని శాస్త్రాలలో చెప్పబడింది. అటువంటి పలువురు జ్ఞానులలో తన జ్ఞాన ప్రభావముచే నిజంగా ముక్తిని పొందినవాడు భక్తి యోగాన్ని చేపట్టవచ్చును. అతడు ఇతరుల కన్నను శ్రేష్ఠుడు. అయినను నిజంగా ప్రేమను అనగా విశుద్ధ కృష్ణ ప్రేమను పొందినవాడు అతని కన్నను శ్రేష్ఠుడు. దివ్య గోప బాలుడైన శ్రీకృష్ణుని పైననే సర్వదా పూర్తిగా ఆధారపడి ఉన్న కారణంగా గోపికలు అట్టి భక్తులందరికన్ననూ మేలైనవారు. గోపికలలో రాధారాణి శ్రీకృష్ణునకు అత్యంత ప్రియమైనది. ఈ ప్రియతమ గోపిక వలనే ఆమె కుండము శ్రీకృష్ణునకు పరమప్రియమైనది. అయినచో రాధాకుండము చెంత వసింపనివాడెవ్వడు? అష్టకాళీయ లీలలను చేసే దివ్య జంటయైన శ్రీరాధాగోవిందులను పారవస్య భక్తిభావంతో నిండి ఆధ్యాత్మిక దేహంతో సేవించని వాడెవ్వడు? నిజానికి రాధాకుండ తటము చెంత భక్తియోగాన్ని నిర్వహించేవారు ఈ విశ్వంలోనే అత్యంత భాగ్యవంతులు. 11వ శ్లోకము. కృష్ణస్యోచైహి ప్రణయవసతిః ప్రేయసీభ్యో అపి రాధా కుండం చాస్యా మునిభిః అభితస్తాదృగే వవ్యథాయి యత్ ప్రేష్టైర్ అప్యలం అసులభం కిం పునర్భక్తి భాజాం తత్ ప్రేమేదం సకృతపి సరహస్నాతుర్ ఆవిష్కరోతి. అనువాదం: పలు ఆనందపూర్ణ విషయములలోనూ వ్రజభూమిలోని ప్రేమ పాత్రలకు గోపికలందరిలోనూ రాధారాణి శ్రీకృష్ణునికి నిక్కముగా పరమ ప్రేమ నిధి అయి ఉన్నది. అన్ని విధములుగా ఆమె దివ్యకుండము అతనికి అట్లే ప్రియమైనదని మునుల చేయ వర్ణింపబడినది. నిస్సందేహముగా రాధాకుండము మహాభక్తులకైనను దుర్లభమైనది, కనుక సాధారణ భక్తులకు అది మరింత దుర్లభమైనది. మనిషి దాని పవిత్ర జలంలో ఒక్కసారి స్నానం చేస్తే చాలు, అతనిలో విశుద్ధ కృష్ణ ప్రేమ పూర్తిగా ప్రకటమవుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.